అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈ రోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు గ్లాస్ బాస్మతి రైస్ ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. అలాగే 4 ఎగ్స్, అలాగే చిన్న కొత్తిమీర అండి, అలాగే ఒక ఉల్లిపాయ, బీన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక క్యారెట్ ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్నాను అన్నమాట. ఈ క్యాప్సికమ్ ఇవి కూడా ఇలా సన్నగా పొడవుగా తరిగాను. అలాగే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తాను. ఆయిల్ హీట్ అయింది, ఈ ఎగ్స్ ఇందులో వేసుకోవాలన్నమాట. ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ అన్నమాట, మిరియాల పొడి. ఇలా మిక్స్ చేయాలన్నమాట అండి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే వెంట వెంటనే కదిపేస్తే చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయి. అలా కాకుండా ఇలా పెద్ద పీసెస్ కింద చేసుకోవాలన్నమాట. కదపకుండా ఉంటే ఇలా అవుతాయి. ఇవి ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట అండి. ఇలా ప్లేట్లో తీసుకోవాలండి. నెక్స్ట్ ఇదే వాండిలో ఆయిల్ పోసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తానండి. ఉల్లిపాయ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది, ఉల్లిపాయ వేస్తాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేస్తానండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి బాగా. వెల్లుల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకో. క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసిన బీన్స్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుని మిక్సీలో ఒకసారి మిక్స్ చేయాలన్నమాట. ఇలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యి కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట అండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చు. దీనికి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ యాడ్ చేద్దాం దీనిలోనే. ఈ ఎగ్ బాయిల్ చేసింది వేసుకోవాలన్నమాట అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి వేసుకోవాలన్నమాట అండి. సోయా సాస్, ఇది ఎక్కువగా వేసుకోకూడదండి. 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. నెమ్మదిగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట అండి. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. లాస్ట్లో వేసుకోవాలండి, ఇది ముందుగా వేసుకోకూడదు. ఇలా అంతా మిక్స్ చేసుకోవడమేనండి. మిక్స్ చేసుకుని బౌల్లో తీసి చూపిస్తానండి. క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి, రెస్టారెంట్ స్టైల్. ఇది నన్ను రామలక్ష్మి అడిగిందండి, నన్ను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి అని. నేను ఇవ్వండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఆవిడ కోసం. రాబోయే వీడియోస్లో మీకోసం మంచి మంచి రెసిపీస్, మీ అందరి కోసం కొత్త కొత్త రెసిపీస్ అన్ని చేసి చూపిస్తానండి. ఈ వంటకం కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.